అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల సందడి ముగిసి దాదాపుగా 2 నెలలు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీకి 1 నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. దీనిలో వైసీపీనే గెలిచింది. 1-2 మున్సిపాలిటీలు కొండపల్లి, దర్శి తప్ప మిగిలిన అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార పార్టీ గెలిచింది. నెల్లూరు నగరపాలక సంస్థను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జోష్లో వైసీపీ ఉంది. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ కూడా 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 2021 నవంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకొచ్చాము, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనే సాటిస్ఫై టీడీపీలో కూడా ఉంది. అయితే టీడీపీ సాటిస్ఫైకి, వైసీపీ సంతృప్తికి పరీక్ష పెట్టడానికి మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు అంటే 2024 ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా సరే అవి ప్రెస్టీజియస్. మీరు అబ్జర్వ్ చేయండి, 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా టైట్గా జరిగాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఇంకా టఫ్గా జరిగాయి. నవంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఇంకా పోటాపోటీ హోరాహోరీగా జరిగాయి. ఇంకో 2 నెలల్లో మేబీ మార్చిలో అనుకుంటా, మార్చి లేదా ఏప్రిల్ 1st వీక్లో ఆంధ్రప్రదేశ్లో 22 మున్సిపాలిటీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో కార్పొరేషన్లు కొన్ని ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, అలాగే ప్రకాశం జిల్లాలోని కందుకూరు మున్సిపాలిటీ, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట. సో అంటే ఇవన్నీ మనకు తెలిసినవి, ఇంకా కొన్ని ఉన్నాయిలే. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద 22 మున్సిపాలిటీలు, ఇవన్నీ కూడా పెద్దయ్యే నగర పంచాయతీలు కాదు, 20 వార్డులు నగర పంచాయతీలు కాదు, 30కి పైగా వార్డులు, 50కి పైగా డివిజన్లు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అంటే పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలకు మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ 1వ వారంలో పోలింగ్ జరగబోతున్నట్టుగా వస్తున్న సమాచారం. అందుకే నిన్న టీడీపీ రివ్యూ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో పార్టీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ పోటాపోటీ తెగించండి, త్యాగం చేయండి, కేసులు ఎదుర్కోండి, ఏదైనా చేయండి, కానీ మన బలం పూర్తిగా అక్కడ చూపించాల్సిందే. అధికార పార్టీ ఎన్ని రకాల దౌర్జన్యాలు చేసినా అన్ని రకాల దౌర్జన్యాలను తెగించి ఎదుర్కోవండి అని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎందుకంటే అధికార పార్టీ ఏ రకంగా గెలుస్తోంది, ఏం చేస్తోంది, ఎటువంటి రాజకీయాలు ఎన్నికలు చేస్తోంది అనేది ప్రతిపక్షానికి ఐడియా ఉంది. సో దాన్ని ఎదుర్కోలేక చతికిల పడుతుంది. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయింది. ఏ విధంగా ఓడిపోయింది అనేది, అసలు కుప్పంలో టీడీపీ ఓడిపోతుంది అనేది నేను ఎక్కడో విజయవాడలో ఉన్న నేనే 10 రోజులు ముందు నుంచి చెప్తా ఉన్నా. కుప్పం ఎన్నికలో టీడీపీ ఓడిపోతుంది, ఎన్ని వార్డులే వస్తాయి, కుప్పంలో అసలు టీడీపీ గెలవదు అని నేనే చెప్తుంటే టీడీపీ అభిమానులు కొంతమంది జీర్ణించుకోలేకపోయారు, నిజాన్నే అంగీకరించలేకపోయారు. కానీ అక్కడ ఎన్నిక ఎలా జరుగుతుంది, ఎందుకు ఓడిపోతుందని మనకు తెలుసు. సో అదే ఫార్ములాని అధికార పార్టీ ఇతర మున్సిపాలిటీల్లో కూడా ప్రయోగించదు అని నమ్మకం ఏమిటి? సో ఇప్పుడు ఈ 2-3 నెలల్లో జరగబోతున్న 22 మున్సిపాలిటీల్లో కూడా అధికార పార్టీ కొన్ని ఆయుధాలను, కొన్ని అస్త్రాలను నమ్ముకుంది. సో ఆ ఆయుధాలనే అన్ని చోట్ల కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. మరి దాన్ని అంటే ఎటువంటి ప్రత్యర్థులు ఎటువంటి ప్లానింగ్తో వస్తారు, ప్రత్యర్థి దగ్గర ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి అనేది తెలిసి కూడా ఓడిపోవడమే టీడీపీలో ఒక పెద్ద బలహీనత. దాన్ని అంటే ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తుగడను ఎదుర్కోలేకపోవడం, అడ్డుకోలేకపోవడం అనేది టీడీపీకి ఒక పెద్ద బలహీనతగా మారిపోయింది. కుప్పంలో ఎలా జరుగుతుందో తెలిసి ఓడిపోయారు. పెనుగొండ లాంటి ఏరియాలో బలం ఉన్నప్పటికీ ఓడిపోయారు. సో అలా టీడీపీ చితకలిపడింది. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ దగ్గర అన్న అస్త్రాలు, ఆయుధాలు తెలుసు. కానీ టీడీపీ వాటిని అడ్డుకోలేకపోతే ఇంకా పార్టీగా ఉండడం అనవసరం, పోటీ చేయడమే అనవసరం. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారని ఫిర్యాదులు చెప్పుకోవడం, కోర్టుల్లో పిటిషన్లు వేసుకోవడం తప్ప దానికి సొల్యూషన్ కనిపెట్టలేక టీడీపీ ఇబ్బంది పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న చేసిన రివ్యూ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు, 100% మీరు తెగించండి, త్యాగాలు చేయండి, ఎలాగైనా కేసులు ఎదుర్కోండి, ఏదైనా స్టేషన్లో కూర్చోండి, ఏదైనా చేయండి, కానీ మన పార్టీ పరువు బలం నిలబడాల్సిందే అని చాలా సీరియస్గా చెప్పారంట. రివ్యూ మీటింగ్ దాదాపుగా 1.5 గంటల పాటు సాగింది. ఈ 22 మున్సిపాలిటీలకు సంబంధించి ఇలా చెప్తూనే మళ్ళీ
ప్రతి వారం కూడా ఒక రెండు లేదా మున్సిపాలిటీ రెండు లేదా మూడు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాని ప్రకారం ఆ నాయకులతో మాట్లాడతాను, నేను దిశానిర్దేశం చేస్తాను, అవసరమైన చోటకు నేను ప్రచారానికి కూడా వస్తాను అని చెప్పి చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఒకటివైపు వైసీపీ కూడా సిద్ధమవుతోంది, ఆ 22 మున్సిపాలిటీలకు 22 గెలుచుకోవాలి, మొన్న జరిగింది కొండపల్లి దర్శి ఓడిపోయాము, ఈసారి ఏది ఓడిపోకుండా గెలవాలి అనే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది. సో ఎన్నికల సమరం ఇంకో 2 నెలల్లో రాబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు.